హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి టెస్సర్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్. అది కూడా మన దగ్గర థీమ్ వైజ్గా చాలా రకాల డిజైన్స్ అయితే చేశాను. యూనికార్న్ అనుకోండి, డైనాసోర్ థీమ్లో తీసాను, అలాగే డెజర్ట్ థీమ్లో, అలా చాలా రకాలుగా నేను డిజైన్స్ అయితే చేశాను. చాలా బాగా రెస్పాన్స్ కూడా ఉంది. ఈరోజు కూడా అలాగే ఒక కొత్త థీమ్తో మీకు డిజైన్ అయితే చూపించబోతున్నాను. పెప్పా పిగ్ థీమ్లో తీసుకొచ్చానండి. అది కూడా టెస్సర్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్. మనకి పార్టీస్కి, మన బర్త్డే పార్టీస్కి అలా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి పెప్పా పిగ్లో ఎలాంటి థీమ్స్ వచ్చాయో అదే కాంబినేషన్స్లోనే తీసుకున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం, మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, అది కూడా స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నానండి. ప్రతి వీడియోలో కూడా ఏ ఫ్యాబ్రిక్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అది అసలు అవుట్పుట్ ఎలా ఉంటుంది, వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేసి అన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తూనే ఉన్నాను. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్స్ కొనే అవసరం లేకపోయినా సరే డిజైన్ డ్రెస్సెస్ అవన్నీ కూడా మీకైతే యూస్ఫుల్గానే ఉంటుంది. ఈ ఛానల్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇందులో అయితే బ్లౌజ్ పార్ట్కి ప్రింట్ ఇచ్చాను, అలాగే మీకు కావాలనుకుంటే ఎంబ్రాయిడరీలో కూడా ఉందండి. టూ టైప్స్లో డిజైన్ చేశాను, అదైతే చూపిస్తాను. ఇది వచ్చేసి లెహెంగా ఫ్యాబ్రిక్. అంటే మనం స్కర్ట్స్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. రన్నింగ్ ఫ్యాబ్రిక్, మనకి పళ్ళు అలా ఏమి ఉండదు. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఫోటోషూట్స్కి, బర్త్డే పార్టీస్కి, మనకి పెప్పా పిగ్ థీమ్లో డెకరేషన్ ఉందనుకోండి, మనం ఇదే డ్రెస్ వేస్తే సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్లో తీసుకున్నాను. అలాగే దీని మీద ప్రింట్ వచ్చేసి పెప్పా పిగ్ థీమ్లో తీసుకున్నానండి. ఇక్కడ కూడా మనకి బర్త్డే థీమ్ లాగానే, అంటే పెప్పా పిగ్ థీమ్ కూడా నేను ఇలానే తీసుకున్నాను. చాలా సూటబుల్గా ఉంటుంది బర్త్డే పార్టీస్కి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇక్కడ చూడండి, మనకి పెప్పా పిగ్స్ వచ్చాయి. ఇక్కడ బర్త్డే జరుగుతున్నట్టుగా కేక్, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఇలా హౌస్. ఇది కూడా మనకి పెప్పా పిగ్ అంటేనే బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఎక్కువ గ్రాస్లో ఇలానే ఉంటుంది కదా, ఒక హౌస్ వచ్చేసి అలాగే గ్రాస్లోనే ఎక్కువగా ఉంటాయి. అలానే థీమ్ తీసుకున్నానండి. మొత్తం ఇది స్కై మోడల్ లాగా బ్లూ కలర్లో తీసుకున్నాను. అందుకే బేస్ కలర్ అనేది ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాను. మీకు మంచి థీమ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. కలర్స్ కూడా సూపర్ అండి. డిజిటల్ ప్రింట్ కాబట్టి ఏ కలర్కి ఆ కలర్ క్లియర్గా ఉంటుంది. డిజైన్ కూడా, ప్రింట్ కూడా చాలా నీట్గా, చిన్న చిన్న డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంది. అలాగే ఇవి కూడా క్యూట్ క్యూట్గా వచ్చాయి చూడండి. ప్రతి ఒక్క ఇమేజ్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ చూడండి, సైకిల్ రన్ చేస్తున్నట్టుగా అట్లా మొత్తం థీమ్ వచ్చేసి సూపర్గా ఉందండి. బెలూన్స్ కానివ్వండి, అంతా కూడా కలర్స్ బాగున్నాయి, డిజైన్ సూపర్గా ఉంది, బాగా ఎలివేట్ అవుతుంది. ఇదంతా స్కైలాగా, కింద వచ్చేసి గ్రాస్ లాగా, అలా థీమ్ వైజ్గా సూపర్గా ఉంది. దీన్ని షార్ట్ ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేస్తే సూపర్గా ఉంటుంది. నేనైతే రిఫరెన్స్ డ్రెస్గా చూపిస్తాను ఒక డ్రెస్ అయితే, మీకు కావాలనుకుంటే ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి యోక్ పార్ట్ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, కావాలనుకుంటే యోక్ పార్ట్లో నేను ఇలా డిజైన్ చేశాను. ప్రింట్ వచ్చేసి సేమ్ పెప్పా పిగ్ థీమ్లోనే ఉండేలాగా ఇలా ఇచ్చానండి. ఇది యోక్ పార్ట్కి వస్తుంది. 1 మీటర్ కట్లో మనకి బంచ్ లాగా వస్తుంది. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చిన పెప్పా పిగ్లో కాంబినేషన్ లాగా ఉండేలాగా, అది కూడా రెయిన్బో కలర్స్లో వచ్చేలాగా, అంటే మనకి యోక్ పార్ట్లో, బ్లౌజ్లో, దీనికి థీమ్కి తగ్గట్టుగా ఉండేలాగా ఇలా డిజైన్ అయితే ఇచ్చాను. 1 మీటర్ కట్లో ఉంటుందండి, ఇలా వస్తుంది. మీకు ఒకవేళ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే మళ్ళీ 1 మీటర్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ముందే చెప్తున్నాను, 1 మీటర్ కట్లో ఇలా బంచ్ లాగా వస్తుంది. దీన్ని మనం షార్ట్ ఫ్రాక్ లాగా, లాంగ్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకున్నప్పుడైనా యోక్ పార్ట్లో మాత్రం ఈ డిజైన్ యూజ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్లో ఇలా అయితే డిజైన్ చేశాను. ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి, చూడండి ఇలా వస్తుంది. లెహెంగా వచ్చేసి బ్లూ లాగా, అలాగే బ్లౌజ్ వచ్చేసి వైలెట్ లాగా ఇలా వస్తుంది కాంబినేషన్గా. ఇది డిజైన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేసి మీకు అది కూడా చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దీనికి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో డిజైన్ చేశాను. కావాలనుకుంటే మీకు సేమ్ ఇప్పుడు చూపించిన వైలెట్ కలర్లో సేమ్ ఎంబ్రాయిడరీ కావాలన్నా కూడా మీకు చేసిస్తాను. చూడండి ఇలా వస్తుంది. ఇది కూడా 1 మీటర్ కట్లో, 1 మీటర్ కట్లో ఇలా బంచ్ లాగా ఇచ్చానండి. ఇది మనం యోక్ పట్కి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా సేమ్ ఇందాక ప్రింట్ థీమే అండి. మీకు అది కూడా దగ్గర పెట్టి చూపిస్తాను, అర్థమవుతుంది. సేమ్ ప్రింట్లో ఉంది, మనకి బడ్జెట్లో కావాలంటే ఇలా ప్రింట్లో తీసుకోవచ్చు, అలాగే ఎంబ్రాయిడరీలో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. డిజైన్కి వచ్చేసరికి మనకి ఈ ఎంబ్రాయిడరీ కూడా చూడండి, మనకి దేనికదే స్టిచెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మన పెప్పా పిగ్ కూడా ఎంత క్లారిటీగా నీట్గా వచ్చింది చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా మీకు డిఫరెన్స్ ఉంటుందని ప్రీవియస్గా కూడా చెప్పాను. మనం చూడండి, స్టిక్కర్ వేసినట్టుగా ఉంది.
మనకి ఇక్కడ ఏదో ఫ్యాబ్రిక్ ప్యాచ్ చేసి ఇలా స్టిక్ చేసినట్టుగానే ఉంది. అంత నీట్గా ఉంది చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు పెట్టి చూపిస్తాను లెహెంగా పైన. ఇలా మనకి ప్రింట్లో కావాలనుకుంటే ఇలా ఉంటుంది, ఎంబ్రాయిడరీలో కావాలనుకుంటే ఇలా ఉంటుంది. ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే టూ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది, గ్రీన్ అంటే గ్రీన్లో ఉంది, వాయిలెట్ అంటే వాయిలెట్లో ఉంది. గ్రీన్లో మీకు ప్రింట్ కావాలన్నా ఉంది, వాయిలెట్లో మీకు ఎంబ్రాయిడరీ కావాలన్నా కూడా ఉంది. టూ ప్రింట్స్లో మనకి టూ కలర్స్లో అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా లెహెంగా స్టిచ్ చేసుకున్నా, లాంగ్ ఫ్రాక్ అయినా, షార్ట్ ఫ్రాక్స్కి అయినా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం మోడర్న్గా మనకి ఇంకా ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకొని, నెట్ ఫ్యాబ్రిక్, ఆర్గంజా ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకొని, ఎక్స్ట్రా ప్లీట్స్ మనకి లోపల నుంచి ఫ్లేయర్ వచ్చేలాగా అలా వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. నేనైతే రిఫరెన్స్ డ్రెస్ కోసం ఒకటి డిజైన్ చేశాను, చూపిస్తాను సింపుల్గా దీంతో ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఒకటైతే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్లో మీరు ఓన్గా చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా కొత్త ఐడియాస్ ఉన్నట్లయితే, ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నట్లయితే సింధు ఫ్యాబ్రిక్స్ని ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేయండి, ట్యాగ్ చేస్తే చూసే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్తో ఇన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చా అనేసి చూసే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. అందుకని నేను ప్రతిసారి కూడా ట్యాగ్ చేయమని చెప్తున్నాను. చాలామంది మర్చిపోతున్నారు తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఆ గ్యాప్లో ట్యాగ్ చేయడం మర్చిపోతున్నారు. చాలామందికి ఇన్స్టాగ్రామ్ కూడా లేదంటున్నారండి. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోయినా సరే ఆ ఫొటోస్ మాకు ఫార్వర్డ్ చేస్తే మేమైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాము. ఐడియాస్ కోసం అంతే. ఇలా వస్తుంది మనకి స్కర్ట్ మోడల్ వచ్చేసాను. ఇదైతే 7 ఇయర్స్ పాపకి 3 మీటర్ ఫ్లేర్ తీసుకున్నానండి. ఇంకా గ్రాండ్గా కావాలన్నా కూడా 4 మీటర్స్లో కూడా తీసుకోవచ్చు. మనకి థీమ్ చూడండి ఎంత బాగొచ్చిందో, చాలా బాగుంది. మూమెంట్లు మాత్రం సూపర్గా కనపడుతుంది మనకి. ఇది వేసుకొని రెడీ అయ్యి పార్టీస్కి, బర్త్డేస్ అలా చేసినప్పుడు, ఫోటోషూట్స్కి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. దీని మీద వచ్చిన ఇమేజెస్ కానివ్వండి, కలర్స్ సూపర్గా ఉన్నాయి. బయట ఇంకా బాగుందండి చూడటానికి. ఇలా వస్తుంది స్కర్ట్ మోడల్. చుట్టూ కూడా చూడండి ఫ్లేయర్, ప్లీట్స్ ఎక్కువ ఉండడం వల్ల లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే లెహెంగా మోడల్లో చేశాను. మీకు కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. యోక్ పట్టు వచ్చేసి ఇందాక వైలెట్ కలర్లో చూపించాను కదా ప్రింట్లో, ప్రింట్ది అయితే స్టిచ్ చేశానండి. మీకు అవుట్లుక్ తెలుస్తుంది అనేసి మనకి ఇక్కడ బంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ బ్లౌజ్ జస్ట్ ఇలా మనకి ప్యాచ్ వచ్చేలాగే ఇచ్చి పైపింగ్ ప్లీటెడ్ మోడల్లో ఇలా స్లీవ్స్ ఇచ్చాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్ ప్యాటర్న్ ఇలా ఇచ్చాను. పైపింగ్ అయితే కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చానండి. ఇది లెహెంగా బ్లౌజ్, క్రాప్టాప్ లెహెంగా లాగా. మీకు కావాలనుకుంటే ఫుల్ బ్లౌజ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్తో మనము ప్లీట్స్ లాగా యాడ్ చేసుకున్న, ఇక్కడ వరకైనా ప్లీట్స్ యాడ్ చేసుకున్నా కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది, ఇంకా గ్రాండ్గా ఉంటుంది. ఇదే థీమ్కి మీకు ఇంకా ప్లఫీగా ఉండాలనుకుంటే ఎక్స్ట్రా మీరు ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని నెట్ ఫ్యాబ్రిక్తో ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఇంకా లుక్ బాగుంటుందండి. నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ ఒకటే థీమ్లో నేను ఎన్నో రకాల డిజైన్స్ చేయలేను. ఇప్పటికే స్టిచ్చింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతూనే ఉన్నాం, డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేపిస్తున్నాను, ఇలా ఇంకా అవ్వట్లేదండి. అది కూడా మనం ఒక్క డ్రెస్కి చాలా టైం తీసుకుంటుంది డిజైనర్ డ్రెస్సెస్ కాబట్టి. మనకి స్టిచ్చింగ్ కూడా బొటిక్ స్టైల్లో ప్రతి ఒక్కదానికి పైపింగ్స్ కానివ్వండి, డబుల్ క్యానికన్, డబుల్ లైనింగ్, క్యానికన్, ఇలా అన్ని మోడల్స్ స్టిచ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఒక ఫ్యాబ్రిక్కి ఒకటే రిఫరెన్స్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఒకవేళ కలర్స్ ఉన్నాయనుకోండి అన్ని కలర్స్లో కూడా మేము చూపిస్తూనే ఉన్నాము. అలాగే బాగా రెస్పాన్స్ కూడా ఉందండి. మీరు ఫ్యాబ్రిక్సే కాదు మంచి మంచి డిజైన్స్ చూపిస్తున్నారనేసి చాలామంది ఇంట్రెస్ట్గా కొనుక్కుంటున్నారు, అలాగే కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇది మనకి స్కర్ట్ మోడల్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన మోడల్లోనే జస్ట్ ఇక్కడ మనం జాయింట్ లాగా పెట్టుకుంటే మనకి ఫ్రాక్ లాగా కూడా ఉంటుంది. ఎలా అంటే అలా మనం నచ్చినట్టుగా కంఫర్టబుల్గా డిజైన్ చేసుకోవచ్చు. టస్సర్ ఫ్యాబ్రిక్ అది కూడా మనకి డిజిటల్ ప్రింట్ కాబట్టి వాషెస్ తర్వాత కూడా ఇదే లుక్ ఉంటుంది. మనకి చేంజెస్ ఏమి ఉండదు, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం మనం మెయింటెనెన్స్ చేసుకుంటే ఇదే లుక్ మనకి 800 వాషెస్ తర్వాత కూడా ఇలానే ఉంటుంది. అంత కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కంఫర్టబుల్గా ఉంటుంది. థీమ్ వైజ్గా కావాలనుకుంటే మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదండి, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉన్నా కూడా ఒకవేళ మా డిజైన్ రిలీజ్ అయిన తర్వాత ఏదైనా కాపీ చేసి ఉండొచ్చు, కానీ ఈ ఫ్యాబ్రిక్ మీద సేమ్ ఈ డిజైన్స్ మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదండి. అది కూడా మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా ఈ ప్రైస్లో మాత్రం అసలు ఉండదు,
అసలు మ్యాక్సిమం ఈ టస్సర్లో ఉండదని చెప్పిన, ఎందుకంటే ఓన్గా మేము డిజైన్ చేసుకున్న ఫ్యాబ్రిక్. ఎప్పటి నుంచో దీనిపైన చాలా రకాల థీమ్స్ నేను డిజైన్ చేశాను. మామూలుగా బర్త్డేస్ కనగానే మనము డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటాం, కానీ థీమ్ వైజ్గా డ్రెస్సెస్ అనేవి అసలు దొరకవు. నాకు ఐడియా వచ్చింది అక్కడి నుంచి అండి. పాప ఎప్పుడు అడుగుతుంటుంది, ఫస్ట్ బర్త్డే నుంచి తనకి ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఇలాంటి డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, యూనికార్న్స్ ఉండాలి, డ్రెస్ మీదనే మనకి వర్క్ చేపించు మమ్మీ, అలా యూనికార్న్స్ ఉండాలి, డైనోసార్స్ ఉండాలని తనిచ్చిన ఐడియాస్తోనే నేను ఇన్ని రకాల డిజైన్స్ చేయడానికి కారణం. ఒకవేళ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూసి ఇంకా మీకు థీమ్ వైజ్గా డిజైన్స్ కావాలనిపిస్తే మాత్రం ప్రీవియస్గా వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశానండి, అందులో అన్ని థీమ్ వైజ్లు ఉంటాయి, చాలా రకాల థీమ్స్ అయితే అందులో ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.